మనది మాది అనే సందర్భంగా గర్వంగా అధ్యక్ష అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఒక ఉద్యమంగా ఒక విప్లవంగా మహిళా సాధికారతకు అర్థం తీసుకొని రావాలని అక్కచెల్లెమ్మలు విద్యాపరంగాను సామాజికంగాను ఆర్థికంగాను రాజకీయంగాను గట్టిగా వీళ్ళందరూ కూడా ఎదగాలని గట్టిగా అడుగులు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను గౌరవ సభ ముందు ఉంచదల్చుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత చరిత్రలోనే అధ్యక్ష ఒక సువర్ణ అధ్యాయం అధ్యక్ష ఈ 2.5 సంవత్సర కాలంలో లెక్కించడం జరిగింది అని చెప్పి సందర్భంగా ఆ అక్కచెల్లెమ్మలకు అన్నగా ఆ అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా సగర్వంగా ఈ సభ ద్వారా తెలియజేస్తా అధ్యక్ష అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష 44,50,000 మంది తల్లులకు తద్వారా 85,00,000 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం బడులకు పంపుతే చాలు పిల్లలు పనుల బాట పట్టకూడదు పిల్లలు బడి బాట పట్టాలి అలా బడులకు పంపుతే చాలు బడులకు పంపించాల్సిన బాధ్యత ఆ తల్లుల మీద ఒక బర్డన్ గా ఉండకూడదు చిరునవ్వుతో ఆ తల్లులు ఆ పిల్లలను బడులకు పంపించాలని ఒక ఈ జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల అధ్యక్ష ఈ 44,50,000 మంది ఈ తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు మన పార్టీ తన పార్టీ అని చెప్పి తేడా కూడా ఎక్కడా లేదు రాజకీయాలు లేవు ట్రాన్స్పరెంట్గా ఆ అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి నేరుగా పోతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ అక్కచెల్లెమ్మలకు అక్షరాల పిల్లలను బడులకు పంపించేందుకు 13,023 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పిల్లల్ని బడులకు పంపించేలా ఒక గొప్ప విప్లవానికి నాంది పలికాం అధ్యక్ష ఈ పథకం ద్వారా అధ్యక్ష గోయింగ్ ఫార్వర్డ్ అధ్యక్ష వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష కాసేపటి కిందట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజమండ్రి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెన్షన్ల గురించి కాస్త మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష గతంలో ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో పెన్షన్లు ఉండేవాళ్ళనంటే ఒక పెన్షన్ రావాలనంటే ఒక జన్మభూమి కమిటీ సిఫార్సు ఉండాలి ఆ జన్మభూమి కమిటీ సిఫార్సులు జన్మభూమి కమిటీలు అంటే ఎవరు అధ్యక్ష సాక్షాత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జన్మభూమి కమిటీలో సభ్యులు వాళ్ళు పెన్షన్లు ఇచ్చే ముందు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏ పార్టీ వారు మీరు అని చెప్పి అధ్యక్ష గతంలో అక్షరాల ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అధ్యక్ష అక్టోబర్ 2018 దాకా కూడా చూసుకుంటే అధ్యక్ష ఎంతమందికి పెన్షన్ ఇచ్చేవారని చెప్పి ఒక్కసారి చూస్తే పేరుకు 44,00,000 ఇచ్చేది 90% 39,00,000 మందికి పెన్షన్ ఇచ్చేవారు అధ్యక్ష అది కూడా ఎంత అధ్యక్ష 1,000 రూపాయలు అధ్యక్ష ఆ రోజుల్లో నెలకు పెన్షన్ బిల్ ఎంత వచ్చేది అధ్యక్ష 400 కోట్ల రూపాయలు అధ్యక్ష నెలకు పెన్షన్ బిల్ గవర్నమెంట్ పడే పెన్షన్ బిల్లు ఈరోజు అధ్యక్ష అక్షరాల పెన్షన్లు 61,73,000 అధ్యక్ష పెన్షన్లు ఇంతకుముందు యావరేజ్ మీద 90% పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు యావరేజ్ మీద 98% 98% పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష
ఈ 61,73,000 మంది పెన్షన్లకు అధ్యక్ష ఇచ్చేది కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి 2,250 రూపాయలు అధ్యక్ష. ఈరోజు నెలకు ప్రభుత్వానికి పెన్షన్ బిల్లు ఆ రోజుల్లో 400 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 1500 చిల్లర కోట్ల అధ్యక్ష ఈరోజు నెలకు పెన్షన్ బిల్లు అధ్యక్ష. ఈ 61,73,000 మంది పెన్షనర్లలో అధ్యక్ష అక్షరాల 36,70,000 మంది మహిళల అధ్యక్ష. 36,70,000 మంది అవ్వలకు అక్కలకు ఇప్పటి వరకు ఇట్టి వీళ్ళకే ఈ అవ్వలకు అక్కలకే ఈ 36,70,000 మంది మహిళా సాధికారత కాబట్టి ఉట్టి వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను అధ్యక్ష. ఉట్టి వాళ్ళకే 21,889 కోట్ల 899 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో నేరుగా పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఆ డబ్బులు పెట్టడం కూడా అధ్యక్ష ఎవరూ కూడా దేశీయం అని చెప్పి అడగాల్సిన పని లేదు. ఎవరూ కూడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎవరూ కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేదు. ఎవరూ కూడా మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే పరిస్థితే లేదు అధ్యక్ష. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి నెల 1వ తారీఖున అధ్యక్ష ఆ 1వ తారీఖున ఆదివారం అయినా కూడా ఆ 1వ తారీఖు సెలవు రోజు అయినా కూడా సూర్యోదయానికన్నా ముందే అధ్యక్ష వారు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా వారి ఇంటి వద్దనే వారి చేతుల్లో పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిరునవ్వుతో వాలంటీర్ వాళ్ళ దగ్గరికి సూర్యోదయానికన్నా ముందే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి చిరునవ్వుతో ఆ వాలంటీర్ ఆ అక్కల చేతుల్లోనూ ఆ అవ్వల చేతుల్లోనూ డబ్బులు పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష మహిళా సాధికారతలో అడుగులు ముందుకు వేస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాం అధ్యక్షుడు.